పార్టీ కొన్నారు, మాకెవడ బొడ్డుకు పేరు పెట్టినట్టుగా మాకెవడ బొడ్డు మీకు పేరు పెడతారు. మై నేమ్ ఇస్ బాలకొట్టయ్య, సన్ ఆఫ్ సర్వయ్య, మై విలేజ్ ఈజ్ కంచిగిచ్చర్ల. మాకు మేము రక్త మాంసాలతోనే తల్లి కడుపు నుంచి పుట్టాం తప్ప ఎవడో నుదుట్లో బొట్టు పెడితే పుడతామా? అందుకని బానిసల్లాగా మాట్లాడుతున్న విధానం ఇదంతా చూడాలి. పై పెద్ద నేను పిలిపిస్తున్నా మీ ద్వారా, ఇప్పటికైనా సరే మంచి వినేవాళ్ళు, మంచి కనేవాళ్ళు, మంచి చూసేవాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, అమరావతి మీద కాలు దిగిన వాళ్ళు, మీరు రండి. అమరావతిలో గ్రాఫిక్స్ ఉన్నాయా? అమరావతిలో సీడాక్సిస్ రోడ్, 300 అడుగుల సీడాక్సిస్ రోడ్డు అమరావతిలో ఏముందో చూడండి. అక్కడ అసెంబ్లీ ఉందా, సచివాలయం ఉందా, అవి ఇల్లు కారుతున్నాయా, ఏంటిది అది? ఇప్పటికైనా చూడండి, ఒక నిజం అది. అది ఆంధ్రుల రాజధాని. రాజకీయాల కోసం రాజధానిని బలి చేయకూడదు, రాజకీయాల కోసం అభివృద్ధిని బలి చేయకూడదు. ఎవరు చేసినా సరే, ఏ రాజకీయ పార్టీ చేసినా సరే, అభివృద్ధి అభివృద్ధి. బాలకోట గారు, బాలకోట గారు, బాలకోట గారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకోకపోతే ఇక్కడ ఒక ప్రశ్న. ఈ ఫెసిలిటీ కేవలం మనకు మాత్రమే ఎందుకు దొరికింది? ఈ సౌకర్యం, ఇంత అద్భుతమైన సౌకర్యం. ఇప్పుడు 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినప్పుడు వాళ్ళు 3 రాజధానులు కట్టుకున్నారు. ఎక్కడా ఇంత చిల్లర వ్యవహారాలు మనం చూడలా. బీజేపీ హయాంలో, ఎన్డీఏ వాజ్పేయి గారి హయాంలో ఏర్పడినప్పుడు 3 రాష్ట్రాలు, మీకు తెలిసినవే, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఎక్కడన్నా కూడా ఇట్లాంటి దందాలు నడిచినాయా, ఇట్లాంటి దాడులు జరిగినాయా, ఇంత విధ్వంసం జరిగిందా? ఇక్కడ మాత్రం ఈ సౌకర్యం ఎందుకు? వాసు గారు ఒక రాజకీయ పార్టీని చంపాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం చేయదలుచుకోవాలా, రాజకీయంగా ఎదుర్కొదలుచుకోవాలా? అసలు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో చంపేయాలనుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆ నేపథ్యంలోనే అమరావతికి కమ్మని పేరు పెట్టాడు. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేశాడు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా గోడల దూకి అరెస్ట్ చేశాడు. చుక్కలు చేపించాడు, చుక్కలు చేపించాడు. అసలు తన మీద ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు లాంటి వాడిని కూడా 5 సంవత్సరాలు నరసాపురం రానివ్వాల. అంటే అసలు పార్టీని లేకుండా చేద్దామంటే ఏముంది వాసు గారు? ఆర్థిక మూలాలను దెబ్బకొడితే, ఒక పార్టీకి అండగా ఉన్న ఆర్థిక మూలాలని బలమిచ్చే వాళ్ళందరూ కూడా దెబ్బకొడితే ఏముంటుంది ఆ పార్టీలో? కుదేలైపోతుంది, కుదేలైపోతుంది. ఆ విధమైన కార్యక్రమం చేయటం మూలానే అది తిరిగి డ్యామేజ్ కత్తడం జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మునీశ్వరుడులాగా ప్రతి అంశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంది. ఒక రాజకీయ భీష్ముడులాగా ఆయన అరెస్టును కానీ నంద్యాల నుంచి అమరావతి వరకు ఆన్ ద రోడ్వే 9 గంటల ప్రయాణం కానీ, 53 రోజుల జైలు జీవితం కానీ, భార్య భువనేశ్వరి దేవి కానీ, కోడలు, కొడుకు, సమస్త రంగ మీకు హైదరాబాద్ నుంచి, అమెరికా నుంచి అంత కసిగసిగా ఒట్టెదికేశారు ఓటర్లు. ఈనాడన్న చరిత్రలో వచ్చారా? హైదరాబాద్ నుంచి కూలోడు కూడా, ఇతర రాష్ట్రాల పనికిళ్ళ కూలోడు కూడా సొంత ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఓటేశాడు. ఎందుకు వచ్చింది ఇంత కసి? అంటే ఆ విధమైన పరిస్థితికి రాష్ట్రంలో వైసీపీ పరిపాలన తెచ్చింది. సరే, ఈ సందర్భంగా మనం వైసీపీ పార్టీకి విమర్శలు చేయటమో, జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శ చేయటమో నా పని అయితే కాదు. అంత అవసరం కూడా ఏం లేదు. ఇక కూటమి పార్టీ కూడా బాధ్యత ఏంటంటే భవిష్యత్తు ఏంటనేది చూడాలి. వీళ్ళు కూడా ఏంటంటే విమర్శలను పక్కన పడేసి, నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారంటే ఆహ్వానించడం కోసం 11 సార్లు, అంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 సార్లు చేస్తుంటారేమో, ఆహ్వానిస్తే ఆయన అందుబాటులో రాలేదంట. భవిష్యత్తునే చూడాలి. భవిష్యత్తులో ఒక విధంగా చెప్పాలంటే, మరి ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కొత్త చరిష్మా. ఎప్పుడు ఇతర ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో నాకు తెలియలే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీలు కలిపి చేయలేదు. ఇప్పుడు మరింత బాధ్యత ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది, మరింత బాధ్యత. మరి ఆ మంత్రి పదవులు కానీ, ఆ కూర్పు కానీ, ఆ మేనిఫెస్టోలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టోలు కానీ, లేదా 5 ఏళ్ల విధ్వంసం మీద తీసుకునే చర్యలు కానీ. ఇంకో మాట కూడా చెప్తున్నా వాసుదేవ్ గారు, ఇంకా బాలకోటే బయలుదేరలా, ఇంకా బాలకోటే బయలుదేరలా. అవును, బయలుదేరే అవసరం, బయలుదేరే అవసరం రాకూడదని కోరుకుంటున్నాను నేను. అంటే ఆ లోపలే అన్ని చేయాలని, అది నేనేది మళ్ళీ నా ఆవేదనలో, నా ఆవేదనలో, నా కన్నీళ్ళు, నా యొక్క దళిత బహుజన కులాలు జరిగిన దుర్మార్గాలపై ఒక విచారణ వేయండి, న్యాయం చేయండి. మా బడుగులకు సంబంధించిన మాట మాట్లాడటానికి ఇంకా నేను బయలుదేరలా. ఆ మాట బయలుదేరే అవకాశం ఇంకో ప్రశ్న ఉంది. నేను మళ్ళీ రౌండ్ వచ్చినప్పుడు మీ దగ్గర అడుగుతాను, చాలా కీలకమైంది. ఒకసారి ఈ లోపల మెరుపుల మహేష్ గారు వచ్చారు మెరిపించడానికి, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాం.
మెరుపుల మహేష్ గారు ఇవాళ నుంచి నిరవధికంగా మెరిపించే కార్యక్రమం కాదు, బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ మీకు, మీరు ఒప్పించి తీసుకొచ్చిన బీజేపీ ఏమో 50% స్ట్రైక్ రేటే. మరి ఎక్కడేం మతలబు జరిగిందో, ఎక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ అవశేషాల వల్ల ఆ మిగిలిన 50% బీజేపీ తెచ్చుకోలేకపోయిందో, వాళ్ళని ప్రోత్సహించిన బీజేపీ అగ్రనాయకత ఆయన అలాగే రామ్కుమార్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు, ఆయన చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే దేశం మొత్తాన్ని మీరు ఆకర్షించారండి 100% స్ట్రైక్ రేట్. అలాగే